గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీకారం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం విష్ణు సహస్రనామంలో ఏ నక్షత్రం వాళ్ళు ఏ శ్లోకాన్ని పారాయణం చేస్తే మీరు అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటారు, మీ జ్యోతిష్యపరంగా ఏ దోషాలు ఉన్నా కూడా తొలగించుకోగలుగుతారు. మరి మనం ఆ శ్లోకం ఏంటిదో తెలుసుకుందామా? యోగో యోగ విదాంనేత ప్రధాన పురుషేశ్వర నారసింహవహు శ్రీమాన్ కేశవ పురుషోత్తమా. దీన్ని అశ్విని నక్షత్రం మూడవ పాదం వాళ్ళు పారాయణం చేయాలి. అంటే అశ్విని నక్షత్రం మూడవ పాదం వాళ్ళు దీన్ని తక్కువలో తక్కువ 54 సార్లైనా రోజుకి దీన్ని పారాయణం చేయాలి. మీరు అనుకున్న పనులు నెరవేరే వరకు ఈ శ్లోకాన్ని పారాయణం చేయాలి. మొదటగా కష్టంగానే ఉంటుంది, అంటే ఉచ్చరించడం అన్నమాట. తర్వాత అలవాటైపోతుంది మనకి, ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కటే సాధ్యమవుతుంది. మనం దాని మీద మనస్సుని లగ్నం చేయాలి, చేస్తే సాధ్యమవుతుంది. అంటే యోగ విద్యలకు ప్రభు వంటి వారన్నమాట, లేదా యోగ విద్యలకు మార్గదర్శి అయిన వాడు శ్రీమన్నారాయణుడు. యోగములను పొందగోరువాడు సర్వాంశ సంభూతుడు విశ్వరూపుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానించు చేత మోక్ష సాధనకు మార్గమును తెలుసుకునవచ్చన్నమాట. కాబట్టే ఈ శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల మనకి మోక్ష మార్గం తెలుసుకోవటానికి భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. మోక్ష మార్గం అంటే ఏమిటిదండి? అంటే జీవితం సంపూర్ణమైనప్పుడు మన మనస్సు మోక్షం వైపుకు దారితీస్తుంది. సంపూర్ణం అవ్వాలి అంటే ఏంటిది? మరి అశ్విని నక్షత్రం మూడవ పాదం వాళ్ళు మరి దీన్ని పారాయణం చేస్తే మీకు అంటే సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. అష్టైశ్వర్యాలు అంటే అండి ధనము ధాన్యము ఆస్తులు ఇవి అవి అనుకుంటాం కదా, అదే కాదు, ప్రతి ఒక్కటి జ్ఞానం సమృద్ధిగా లభిస్తుంది. మోక్షం వైపుకి ఎలా వెళ్ళాలో తెలుసుకునే గొప్ప ఈ శ్లోకం అన్నమాట. నిజంగా యోగాన్ని యోగము కోరుకునే శ్లోకం ఇది, యోగంని ఇస్తుంది అన్నమాట. అంటే మనకి చాలామంది చెప్తారు శ్రీ మనము విష్ణు సహస్రనామం చేస్తే పారాయణం చేస్తే మనకు వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని. అంటే ఇక్కడ ఒకటే అండి, సృష్టి చేసేది బ్రహ్మ, మనం అన్నిటినీ ఆయన పాలించేది మహావిష్ణువు, లయం చేసేది పరమేశ్వరుడు. కాబట్టి మన జీవిత కాలాన్నంతా పరీక్ష చేసేది మనల్ని కాపాడేది శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఈ స్తుతిని ఈ శ్లోక పారాయణాలని ఎవరైతే రోజూ చేస్తారో వారికి ఖచ్చితంగా మోక్షం లభించి వైకుంఠాన్ని చేరుతారు. శాశ్వత వైకుంఠ ప్రాప్తి లభిస్తుందండి నిజంగా. అసలు విష్ణు సహస్రనామం చదివాక మనస్సు చాలా తేలికవుతుంది. సరే సహస్రనామం అంతా చదవాలంటే చాలా ఇబ్బంది, కాబట్టి చాలామంది ఏం చేస్తారు, అబ్బా ఈ ఒక్క శ్లోకం చదవమన్నారండి మాకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి, సరే ఈ శ్లోకం చదువుతామని. నిజంగా అండి, అశ్విని నక్షత్రం మూడవ పాదం వారు ఈ మూడవ శ్లోకాన్ని చదవండి. మీ కార్యాలన్నిటినీ నెరవేర్చుకోవాలని కోరుకుంటూ స్వస్తి.